చూడండి ఈ వీడియోలో చండీగఢ్లో మొదటి ఏవియేషన్ మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. చండీగఢ్లో మొదటి ఏవియేషన్ మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ దేశంలో మొట్టమొదటి ఏవియేషన్ మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చండీగఢ్లో ప్రారంభమైంది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ యొక్క ఏవియేషన్ మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ప్రారంభించారు. ఇది కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు చండీగఢ్లో మొట్టమొదటి దేశంలో మొట్టమొదటి ఏవియేషన్ మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ఏవియేషన్ మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను రెండు సంస్థలు కలిసి ఏర్పాటు చేశాయి. అదేంటంటే ఒకటి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, తర్వాత ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్. ఈ యొక్క రెండు సంయుక్తంగా ఈ యొక్క ఏవియేషన్ మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను చండీగఢ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దేశంలోనే మొట్టమొదటి ఏవియేషన్ మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. ఇప్పుడు ఈ యొక్క ఎన్ఎస్డిసి అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, తర్వాత ఏఏఎస్ఎస్సి అంటే ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్. ఇప్పుడు ఈ యొక్క ఏవియేషన్ మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సంబంధించి ప్రశ్నలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది, ఈ యొక్క కీ పాయింట్స్ ఏంటనేది చూద్దాం. మొదటగా దేశంలో మొట్టమొదటి ఏవియేషన్ మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎక్కడ ప్రారంభమైంది, అంటే దానికి సమాధానం చండీగఢ్. నెక్స్ట్ కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఎవరు? అశోక్ గజపతిరాజు. ఈ యొక్క కేంద్ర విమానయాన శాఖ మంత్రి అయిన అశోక్ గజపతిరాజు ఏ లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, అంటే ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అశోక్ గజపతిరాజు. ఇట్లా దీనికి సంబంధించి ఏ విధంగా ప్రశ్న వచ్చినా కూడా మనం ఆన్సర్ చేయగలిగే విధంగా దానికి సంబంధించి అన్ని రకాల మనం అన్ని అంశాల మీద పట్టు కలిగి ఉండడం కోసం దీన్ని మీకు మీరు సొంతంగా నోట్స్ ప్రయత్నం చేసుకుంటాను ప్రిపేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ.